69 టీవీ సేకరిస్తున్న ప్రజానాడి సర్వేలో ఉప్పట్ల గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం మన ముందు గీతా కార్మికుడు ఉన్నాడు. ఆయన మాటల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధానంలో మరి ఏ పార్టీకి ఓటేయబోతున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరు? సమ్మయ్య. సమ్మయ్య గారు, మీరు ఏ పార్టీకి ఓటేస్తున్నారు? మేము కారు గుర్తుకు టీఆర్ఎస్కి ఇస్తాం. అన్నింటిలో మంచి జరుగుతుంది కాబట్టి మా గౌడ్స్కు చాలా ముఖ్యంగా. మీ గీతా కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు ఏంటి? మాకు మాఫీ చేసినాయి. మాఫీ మాకు మాఫీ చేసినాయి. గవర్నమెంట్ గట్టి మాఫీ చేసినాయి. మాకు మా పరం భూములకు మాకు పట్టాలు ఇచ్చింది. మాకు చాలా 70 సంవత్సరాల అనగమని ఉన్న కాంగ్రెస్ సంఘలు పెట్టుకున్న దాన్ని కూడా బయటకు ఇచ్చి మంచి చేసారు. మేము అదే టీఆర్ఎస్కు కాంగ్రెస్ కారు గుర్తుకు ఇస్తామని మేము పక్క పూర్తి స్థాయిలో. మీ గీతా కార్మికులకు న్యాయం జరిగిందా? పక్క న్యాయం జరిగింది. పింఛన్ వస్తుంది? 50 సంవత్సరాలకి పింఛన్ వస్తుంది. అర్హులైన వారందరికీ పక్క అర్హులైన వారికి వస్తుంది. మీ గ్రామ పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి, గతంలో ఎలా ఉన్నాయి? ఇప్పుడే బాగుంది, గతంలో చాలా కష్టంగా ఉన్నది. ఇప్పుడు ఈ పాలనే చక్కటి పాలన, మన పాలన, మనం సాధించుకున్న పాలన. మీ గ్రామంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన కొన్ని అభివృద్ధి పనులు చెప్పండి. మాకు ఇప్పుడు చాలా ఎన్నడూ కొట్టుకున్న భూములకు పట్టాలు ఇచ్చింది గవర్నమెంటు. మా గౌడ్స్కు న్యాయం చేసింది. మంచినీళ్ళు వస్తాయి, సాగునీరు వస్తాయి, ట్యాప్ వాటర్ రెగ్యులర్ వస్తాయి, రెగ్యులర్గా వస్తారు. కరెంటు 24 గంటల కరెంటు పక్క. మాకు చాలా మంచి జరుగుతుంది. పింఛన్ అందరికీ అర్హులు మొత్తం? అందరికి చక్కటి పాలన, చక్కగా ఉంటాను, యువలక్షణంగా నిద్రపోతాను, దోమలు కుట్టకుండా ఉంటాను. చూశారు కదా, గీతా కార్మికుడు చెప్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పనులు. టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మేము హాయిగా ఉంటున్నాము. పుట్టమదుకు టికెట్ ఇవ్వడం సంతోషకరంగా ఉంది. అత్యధిక మెజార్టీతో గెలిపించి మళ్ళీ న్యాయం చేకూరులా చేస్తామంటున్న గీతా కార్మికుడిని మీరే చూస్తున్నారు. మేము 69 టీవీ కెమెరామెన్ ప్రదీప్తో కిరణ్ ముగిలి.